శ్రీకాకుళం నుంచి తుడ వరకు బయటకు వచ్చి గొగ్గోలు పెడుతున్నారు న్యాయం చేయమని. కేవలం ప్రజలే కాదండి, వైసీపీ నాయకులు కూడా, వారి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని చీగొడుతున్నారు. ఏంటి ఇన్ని రోజులు మేము ఇటువంటి పార్టీలో ఉన్నామని చెప్పని, వీరు చేసినటువంటి మోసాలు అవినీతి బాగోతాలు భరించలేక వారి పార్టీలు కూడా మారుతున్నారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుందా? మళ్ళీ అంత కూడా ప్రజలు ఇంత చీకొడుతున్నా ఏ మాత్రము సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళీ సోషల్ మీడియా రూపంలో లేదంటే మీడియాల ముందు ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం చేయలేదు చేయలేదు అని చెప్పంటున్నారు. చేత కాని దద్దమ్మలాగా పాలన చేసింది వైసీపీ. అట్లాంటి అసలు దేశ చరిత్రలోనే అత్యంత అధ్వానమైనటువంటి పాలన, అత్యధికంగా అవినీతి చేసినటువంటి పాలన ఏదైనా ఉంది ప్రభుత్వం అని అంటే వైసీపీ. అంత చేసి ఈ రోజున వాళ్ళకి నైతిక హక్కు ఎక్కడుంటుంది? కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ రోజు ఇవ్వడం లేదు, 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చారు మీరు, ఇచ్చాము. మేము ఇచ్చిన తర్వాత అంత సహకారం చేస్తూ ఉంటే కూడా చాతగా అంటే 2014 నుంచి 2019 వరకు ఎన్ని లక్షల ఇల్లు మేము ప్రజలకు ఇచ్చేది చెప్పండి? ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి చేసి ఇచ్చామా లేదా? మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము తన పని తన తీరుని తను ఎప్పుడో నిరూపించుకుంది. కానీ 19 నుంచి 24 వరకు మీరు చేత కాకుండా కట్టకపోవడం వల్లనే కదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కూడా ఆపింది. ముందు ఇది పూర్తి చేయండి, తర్వాత మిగిలిన నిధులు ఇస్తామని. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది, కేవలం ఇల్లు కట్టుకోవడానికనే కాదు దానికి సంబంధించినటువంటి వివిధ పథకాల ద్వారా మౌలిక వసతుల కల్పనకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు పరిశ్రమలు. ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనంటే వైసీపీ, ఇదేమి వైసీపీ పాలన కాదు, ఉన్న పరిశ్రమలని భయపెట్టి బెదిరించి. చెప్పండి, మీరు ప్రచారంలో కూడా మోదీ గారు, రాజ్నాథ్ గారు, అమిత్ షా గారు ఏపీకి 22 లక్షలు ఇల్లు ఇస్తే 2 లక్షలే కట్టామని పార్లమెంట్ సాక్షిగా కూడా ఆ రోజు ఓపెన్ గా చెప్పారు. మరి అలాంటప్పుడు కేంద్ర నిధులు పక్కదారి పెట్టాయి, ఇచ్చినవి చేయలేదు, సక్రమంగా జరగనప్పుడు చర్యలు అనేవి డెఫినెట్ గా తీసుకోవాలి కదా. మీరిచ్చిన, కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయి. అందుకే అదే చెప్తున్నాను అండి, అందుకే ఇప్పుడు ఇచ్చిన వాటిని ముందు పూర్తి చేయండి, తర్వాతనే మిగతా ఫేస్ ద్వారా మేము ఇస్తాము అని చెప్పని అన్నారు. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది ఇష్టం ఉండదు ఏ ప్రభుత్వానికైనా. ఇన్ దట్ కేసు ప్రజలకి లబ్ధి జరగాలని చెప్పని ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధి ప్రజలకి చెందేలాగా కోరుకుంటుంది తప్పితే ప్రభుత్వాలు తప్పు చేశాయి, వైసీపీ పాలనలో వాళ్ళు పూర్తి చేయలేదని, అవి పూర్తి చేసేంత వరకు ఫర్దర్ గా నిధులు విడుదల చేయము అని చెప్పిన. కేవలం ఇల్లు కాదండి, విజయ చంద్రిక గారు మీరు జల్ జీవన్ మిషన్ తీసుకోండి, 11,000 కోట్లు ఇచ్చారు, అందులో కూడా వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అనుకుంటున్నారు? అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 11,000 కోట్ల సహాయాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. అలాగే అమృత్ పథకం తీసుకోండి, రైల్వే ప్రాజెక్ట్స్ తీసుకోండి, రోడ్డు ప్రాజెక్ట్స్ తీసుకోండి, లాస్ట్ 5 ఇయర్స్ లో మ్యాచింగ్ గ్రాంట్ కానీ లేదంటే కనీసం చిన్న భూమి ఇవ్వడానికి కూడా వైసీపీ చేత కాలేదు. ఈ రోజున మమ్మల్ని ప్రశ్నించి, మా ఎన్డీఏ ప్రశ్నించి పథకాల డబ్బులు దుర్వినియోగం అయినప్పుడు ఆరోపణలు లేకపోతే విమర్శలకే పరిమితం అయితే ఎలా? మీరు కూడా మీ నిధులేగా దుర్వినియోగం అయ్యాయి, చర్యలు లేవే? ఖచ్చితంగా ఆయా శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తెప్పించుకుంటూనే ఉన్నది, ఆ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. అధికారులు త్వరితగతిన అంటే ఒక టార్గెట్ ఉంటుంది, మీరు డాష్ బోర్డ్ లో చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఆయా శాఖలకు సంబంధించి, ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన చూడండి, దాంట్లో లీస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్. అంటే ఎప్పటికప్పుడు వివరాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేస్తూనే ఉన్నారు, ప్రజలకి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాలు పట్టినటువంటి పీడ ఏదైతే ఉందో అది వదిలిపోయింది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంకా ప్రొయాక్టివ్ గా పనిచేస్తుంది. అంటే మొన్న కూడా చూసాము, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు అక్కడ మన ఎన్నిక కాబడ్డటువంటి ఎంపీలతో కూడా అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి శాఖలో కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటివి లేదా ఇంకా స్పెషల్ ప్రాజెక్ట్స్ ద్వారా కానీ మనం అప్లై చేద్దాము, మనం వెళ్ళి వాళ్ళని అభ్యర్థిద్దాము, వారు సహకారం అందిస్తారు ఎంపీలతో ఏ విధంగా అన్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి అదే డబుల్ ఇంజన్ సర్కార్ తో ఉన్నటువంటి ప్రయోజనం ఇదే. అంటే పైన చేసేటట్టు కింద రాష్ట్రాలకు ఏది కావాలో అది కేంద్రాన్ని అభ్యర్థిస్తే కేంద్రం కూడా తనకి సహకారం సంపూర్ణంగా ఇస్తుంది.
అలా ఆ విధంగానే ఇప్పుడు పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 లో కవర్ కానటువంటివి ఏవైనా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తామని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సానుకూలతను బట్టి అంటే అవకాశాన్ని బట్టి 100 కాదు 1000% కేంద్ర ప్రభుత్వము